నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామలింగారెడ్డి మృతితో నిర్వహించవలసి వస్తున్న దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని తన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించనున్నాయని స్పష్టం చేశారు. రామలింగారెడ్డి చనిపోయిన సందర్భంగా వచ్చే బై ఎలక్షన్స్ నన్ను చెగుంట మండలికి నిర్ణయించడం జరిగింది. ప్రోగ్రామ్ కేటాయించడం జరిగింది. చెగుంట మండలంలో కొన్ని గ్రామాలు దిగడం జరిగింది. మూడు నాలుగు రోజులలో అన్ని గ్రామాలు జరిగింది. పక్కడ బందిగా నర్సాపూర్ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలందరితో కూడా అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి చెగుంట మండలం అత్యధికమైన ఓట్లు మెజార్టీ ఓట్లు తెచ్చి మరి పార్టీ ఎవరికి డిసైడ్ చేస్తే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని తరపరిచి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని విశాయశక్తం ప్రయత్నం చేస్తున్నారని గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మేయర్ కొలను నీలా గోపాల్రెడ్డి అధ్యక్షతన నిజాంపేట నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ ప్రక్రియను నిర్వహించగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా మైనార్టీ నుండి ఇద్దరు, జనరల్ నుండి ముగ్గురు, మొత్తం ఐదుగురిని ఎన్నుకున్నారు. సయ్యద్ సలీం, శ్రీమతి వాణి, ఏనుగుల అభిషేక్ రెడ్డి, తలారి వీరేష్, సిహెచ్ జ్యోతిలకు ఎమ్మెల్యే మేయర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని ఎమ్మెల్యే మేయర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్, కమిషనర్ శ్రీ గోపి, ఐఏఎస్ మరియు గౌరవ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళా మైనార్టీ నాయకులు, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.